హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి బ్లౌజ్ బ్యాక్ సైడ్ హెవీగా ఎలా వర్క్ చేసుకోవాలి, మగ్గం వర్క్ అవసరం లేకుండా నార్మల్ నీడిల్తోనే అందమైన హెవీ వర్క్ ఎలా కుట్టుకోవాలి అన్నది నేను మీతో షేర్ చేయబోతున్నాను. ఫుల్ బ్లౌజ్ ఎలా కుట్టుకోవాలి అన్నది ఇక్కడ నేను మీకు చూపించబోతున్నాను. వన్స్ ఈ వీడియో చూసే ముందు మీరు మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే వచ్చే గంట బెల్లును కూడా కొట్టండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక్కడ మనం ఏదైతే వర్క్ చేయాలనుకుంటున్నామో ఆ క్లాత్ పైన మన మెజర్మెంట్తో ఈ విధంగా మొత్తం ప్యాటర్న్ డ్రా చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నేను వన్ ఇంచ్ ఉండేలాగా మార్క్ చేసుకొని ఇలా నిలువులా అడ్డంగా లైన్స్ని డ్రా చేసుకుంటున్నాను. 1x1తో బాక్సుల్ని నేను డ్రా చేసుకుంటున్నాను. మీ మెజర్మెంట్స్ని బట్టి మీరు ఈ విధంగా ప్యాటర్న్ను క్లాత్ పైన డ్రా చేసుకోండి. ఇన్ కేస్ మీకు అది రాదు అనుకుంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, నెక్స్ట్ టైం అది కూడా ఎలా డ్రా చేసుకోవాలన్నది మీతో షేర్ చేస్తాను. నేను ఈ విధంగా 1 ఇంచ్ 1 ఇంచ్ గ్యాప్తో నేను నిలువుగా అడ్డంగా బాక్సులాగా డ్రా చేసుకుంటున్నాను బ్యాక్ సైడ్ మొత్తం. ఈ విధంగా లైన్స్ని డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ నేను గోల్డ్ థ్రెడ్ తీసుకున్నాను, సిల్క్ థ్రెడ్, అది 5 పొరలు ఎక్కిస్తే మనకి డబల్ మీద 10 పొరలు అవుతుంది. దాన్ని ఈ విధంగా లైన్స్ పైన మనము కుట్టుకోవాలి. చూసారు కదా, నేను వీడియోలో చూపించేలాగా పైనుంచి కిందికి ఈ విధంగా స్ట్రైట్గా కుట్టేసుకోవాలి. మనం ఏ విధంగా అయితే లైన్ను డ్రా చేసుకున్నామో ఆ విధంగా కుట్టేసుకోవడమే. ఇప్పుడు మనం నిలువుగా కుట్టుకున్నాం కదా, అదేవిధంగా అడ్డంగా కూడా కుట్టుకోవాలి. హారిజంటల్గా వర్టికల్గా సేమ్ అలానే సూది పైకెత్తడం కిందికి దించడం అంతే, వేరే వర్క్ అవసరం లేదు. జస్ట్ పైకి దించడం కిందికి దించడం వస్తే చాలు. ఈ విధంగా మొత్తం ఇటుపక్క కూడా నేను ఇప్పుడు 1 సైడ్ వేసి చూపించాను కదా మీకు, మరో సైడ్ కూడా అదే విధంగా కుట్టుకోవాలి. ఇక్కడ నాకు ఫ్రేమ్ సరిపడలేదన్నమాట, అందుకు ఫస్ట్ ఒక సైడ్ కుట్టుకున్నాను, తర్వాత మరో సైడ్ కుట్టుకుంటున్నాను. తర్వాత ఇక్కడ జాయింట్స్ ఉన్నాయి చూసారు కదా, ఆ జాయింట్స్ని ఎలా కుట్టాలి అన్నది చూపిస్తున్నాను. దానికోసం నేను గ్రీన్ థ్రెడ్ తీసుకున్నాను, అది కూడా సిల్క్ థ్రెడ్డే. అది కూడా సేమ్ నేను గోల్డ్ కలర్ ఏ విధంగా అయితే 5 స్ట్రాండ్స్ ఎక్కించానో అదే విధంగా 5 పొరలు గ్రీన్ కలర్ కూడా నేను థ్రెడ్ తీసుకున్నాను. దాన్ని కూడా ఈ విధంగా కుట్టుకోవాలి. ఓ ఇంటు వచ్చేలాగా మనము ప్రతి మూలన ఈ విధంగా కుట్టుకోవాలి. అంతా మొత్తం బ్లౌజ్ మొత్తం బాక్సులకన్నిటికి ఈ విధంగా కుట్టేసుకోవాలి. చూసారు కదా ఎంత అందంగా ఉందో, మొత్తం 2 సైడ్స్ కంప్లీట్గా కుట్టేశాను నేను చూడండి, గోల్డ్ గ్రీన్. తర్వాత ఇందులో నేను ఈ బాక్సుల్లో మిడిల్లో ఈ పూసల్ని కుడుతున్నాను. ఇవి రెడీమేడ్గా మనకి బయట ఫ్యాన్సీ స్టోర్లో ఈజీగా అవైలబిలిటీలో ఉన్నాయండి. ఇప్పుడు ప్రతి ఒక్క పూస అనేది ఇలాంటివి. ఇన్ కేస్ మీకు ఇవి దొరక్కపోతే మీరు మిడిల్లో ఎటువంటి వర్క్ అయినా చేసుకోవచ్చు. నేను ఇంతకుముందు స్లీవ్స్కి వర్క్ వేసి చూపించాను మీకు, ఆ ఫ్లవర్ని కూడా ఇక్కడ బాక్సులలో కుట్టుకోవచ్చు, లేదా ఇలాగ పూసల్ని కూడా అతికించుకోవచ్చు, లేదా బీడ్స్ చిన్న చిన్న పూసలు ఉంటాయి అవైనా కుట్టుకోవచ్చు. ఏది వేసుకున్నా ఇప్పుడు ఈ బ్లౌజ్లో అందంగానే ఉంటుంది. నేనైతే ఇది వేస్తున్నాను, చాలా రిచ్ లుక్ వస్తుంది ఈ పూసలు అతికిపించాక. ఓవరాల్గా మొత్తం కంప్లీట్ అయినాక మీకే అర్థమవుతుంది ఎంత రిచ్గా అనిపిస్తుందో. ఈ విధంగా అంటించుకున్న తర్వాత నేను మళ్ళీ థ్రెడ్తో దీన్ని కుట్టుకుంటున్నాను. ఈ పూస ఇంకా అసలు పోకుండా స్టాండర్డ్గా ఉండడానికి కుడతాను నేను, మీరు కూడా కుట్టుకోండి. ఈ విధంగా మొత్తం బ్లౌజ్ మొత్తం నేను మీకు చూపించినవి ఉన్నాయి కదా, అవి అంటిస్తున్నాను. ఫస్ట్ ఈ బాక్సులు వేసుకోవడం వచ్చేసింది అనుకోండి, ఈ బాక్స్ లోపల ఏదైనా వేసుకోవచ్చు, ఏది వేసుకున్నా సరే రిచ్గా ఉంటుంది.
చూసారు కదా మొత్తం అంటించేసాక ఈ విధంగా ఉంది. ఎంత అందంగా ఉందో చూసారు కదా ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ ఇవ్వండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో ఎంతమంది ఈ వర్క్ను ట్రై చేశారన్నది కూడా బిలో కామెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. బాయ్ బాయ్.